ఆ దానిని చాలా విశేషంగా ఈ ఒకటో అధ్యాయం కర్మిష్ఠుని నానా నింద చేసి చెప్తుంది. కర్మిష్ఠుల్ని పూర్తిగా నింద చేసి చెప్తుంది కర్మలతో మోక్షం కలగదు అని. చాలా పెద్ద సబ్జెక్టు, దీన్ని చెప్పాలంటే ఇది ఇది ఎంతో జిజ్ఞాస ఉంటే కానీ వాడికి తప్ప ఇది అలా చెప్పకూడదు. కర్మ బహిర్గతులు అవుతారు. కానీ నేను మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన దగ్గరే 3 నెలలు ఉంటారు కాబట్టి కర్మ యొక్క ప్రాధాన్యత చెబుతూ దాన్ని ఎందుకు నిందిస్తే ఆత్మజ్ఞానం బోధిస్తాడో జాగ్రత్త చెబుతాం కాబట్టి కర్మ వదిలేయకుండా వాడిని కాపాడుతూ జ్ఞానాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈ గ్రంథాన్ని చెప్పడానికి మేము రెడీ అయ్యాము. ఇంకా పూర్తిగా కర్మ నింద ఉంటుంది అని విషయం ఇక్కడ. అందువల్ల ఇదంతా గ్రంథ మధ్యలోనే స్పష్టమైపోతుంది అంటున్నాడు. ఇది గ్రంథ మధ్యలోనే స్పష్టమవుతుందని ఈ అధికరణము మేము ఇక్కడ పూర్తిగా చెప్పలేదు అని సత్యదేవ స్వామి గారు అంటున్నారు. గ్రంథ మధ్యలోనే అంటే 1వ అధ్యాయంలోనే స్పష్టమైపోతుంది. ప్రత్యేకంగా మా బాలస్వామి నెక్స్ట్ ఇయర్ సన్యాసం ఎందుకు కర్మ వదలాలి అనే విషయం నీకు అర్థం కావాలని ఈ ప్రకరణం పట్టుకున్నా. కాబట్టి ఈ ప్రకరణం నేను పట్టుకోను, ఇది అందరికీ చెప్పేది కాదు. సన్యసించేవాడికి ఇది అవసరం, 60 ఏళ్ళు దాటేవాడికి కూడా వాడికి అవసరం. ఆ వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు, సన్యసించేవాడు ఉన్నారు కాబట్టి చెప్తున్నాం. ఇక ఉపసంహారం, ఇటువంటి విధంగా ఈ వేదాంత ఆగమ వాక్య జనితమైన వేదాంతం యొక్క వేదాంత ఆగమముతో కూడుకున్న ఈ వాక్యము చేత పుట్టిన విజ్ఞానాన్ని ఆత్మ అజ్ఞానాన్ని తీసివేస్తుంది. అలా తీసివేయడం ద్వారా సకల పురుషార్థాన్ని పొందినట్లు చేస్తుంది అని ఇక్కడ సిద్ధిస్తుంది ఈ గ్రంథం. ఏం అద్భుతం గ్రంథం ఇది! దశోపనిషత్తు బృహదారణ్యం, చాందోగ్యం, ఐత్రీయం, తైత్రీయం, ప్రశ్న, ఈసా, కేన, కట, ముండక అవన్నీ ఒకటి ఎత్తైతే వాటన్నిటి యొక్క దానికంటే ఇది హిమాలయనంత ఎత్తు. దాని ఎంత సారాన్ని ఇందులో పెట్టి నైష్కర్మసిద్ధి గ్రంథాన్ని రాశాడు మహానుభావుడు సురేశ్వరాచార్యులు. శంకరాచార్యులు వారి శిష్యుడైండి. శంకర భగవత్పాదుల యొక్క చెప్పిన జ్ఞానము నేను సరిగా విన్నానా లేదా, నేను అందరిలాగా పేరు ప్రతిష్ఠల గురించి రాస్తున్నానా అని అంటాడు అక్కడ. నేను ఈ పేరు ప్రతిష్ఠల గురించి రాయలేదు, పాదపూజల గురించి రాయలేదు. ఎందుకు రాశానంటే నా గురువు చెప్పిన వాక్యాలు నేను కరెక్ట్గా అర్థం చేసుకున్నానా లేదా అని పండితలోకానికి పెడితే పండితులు నిర్ణయిస్తారని చెప్పి రాశానన్నాడు మహానుభావుడు సురేశ్వరాచార్యులు అంటాడు ఈ గ్రంథంలో. అన్ని ఉపనిషత్తులకి సారము అద్భుతంగా ఈయన ఇందులో అనకూడదు కానీ శంకరాచార్యుల వారి కంటే ఎక్కువగా ప్రజెంటేషన్ చేశారు, ఇందులో నైష్కరించింది. ఇది చెప్పడానికే భయపడతారు, పదాలు పలకడమే కష్టం, దాని అర్థాన్ని పైకి లోపల నుంచి బయటికి తీయడం కూడా కష్టం. ఎందుకంటే కర్మతో కూడుకుని ఉంటుంది విషయాన్ని, కర్మ విషయం తెలియాలి. అందువల్ల ఈ గ్రంథము దానినే ఆ వేదాంత వాక్య జ్ఞానాన్నే ప్రసాదిస్తుంది. కావున ఈ ప్రకరణము సంబంధము చెప్పాం, ఇంతవరకు వచ్చింది. ఇందులో ఈ విషయం ఏమిటనే వచ్చింది, ఇందులో ప్రయోజనం ఏమిటనే వచ్చింది. ఇది ఈ మూడు కలదని ప్రారంభం చేయవలసిందే అని, అందువలన ప్రారంభం చేయవలసిందే అని చెప్తూ సురేశ్వరాచార్యులు చివరి వాక్యంగా ఏమంటున్నారంటే అతః అశేష వేదాంత సార సంగ్రహ ప్రకరణం ఇదం ఆరభ్యంతే. మన పూర్వీకులు అబద్ధమాడతారా? అందులో మహానుభావుడు శాస్త్ర పండితుడు, కుమారుల బట్టి శిష్యుడు, కర్మలతో పూర్తిగా తన కండలన్నీ కరిగించుకున్నవాడు అలాంటి మహనీయుడు, అతను అబద్ధమాడతాడా? అతను ఏం చెప్పాడు? అతః అందువలన వేదాంత అశేష వేదాంత సార సంగ్రహ ప్రకరణం ఇదం ఆరభ్యతే. సర్వ వేదాంతముల యొక్క సార సంగ్రహంగా ఉన్న ఈ ప్రకరణాన్ని నేను ప్రారంభిస్తున్నాను. అంటే భాష్యకారులు ఏదైతే చెప్పారో
ప్రస్థానత్రయ భాష్యము దాని సారమంతటిని కూడా ఇందులో పెడుతున్నాను. సారం అంటే అర్థం ఏంటి తెలుసా? అందులో నాలుగు చిలక పలుకులు తీసి రాయడం కాదు. సారం అంటే దానిని ఇంకా సూక్ష్మంగా మనకి తెలియచేయడం. సారం అంటే భాష్యకారి చెప్పిందే అంత గొప్ప విషయం, చాలా సూక్ష్మం. దానిని ఇంకా సూక్ష్మం చేసి చెప్పడం అన్నమాట. అంటే ఇందులో ఎంత పెద్ద విషయం ఉంటుందో. ఇంతకంటే మన జన్మ ధన్యమయ్యేది లేదు. మన జీవితంలో మూడు నెలలు ఎందుకు భగవంతుడు రాసిపెట్టాడో తెలీదు. ఈ గ్రంథం వినడానికి అవకాశం వచ్చింది. అంత గొప్ప గ్రంథం ఇది. ఇది వింటే ఏదో అమ్మ నన్ను అనుగ్రహించి, శారదాంబ అనుగ్రహించి నా చేత సరిగా పలికిస్తే ఉపనిషత్తులు ఎవరు చెప్పకపోయినా అర్థమైపోతుంది. అంత గొప్ప విషయం ఈ నైష్కర్మ సిద్ధిలో ఉంటుంది. ఆ భగవతి గంగమ్మ మనం అనుగ్రహించాలి, వరుణుడు ఆనందించాలి. అది అంత గొప్ప విషయం ఇందులో ఉంటుందని పాపం సురేశ్వరాచార్యం ఆ మహనీయుడు అత అశేష వేదాంత సార సంగ్రహ ప్రకణమిద ఆరభ్యతే అన్నాడు. అందువలన వేదాంత వాక్య జన్య జ్ఞానము చేతనే వివరించే క్రమం చేత వేదాంత వాక్యముల యొక్క జ్ఞానము చేతనే వివరిస్తున్నారు, ఆ క్రమం చేతనే పరమపురుషోత్పత్తి అవుతుంది అని సురేశ్వరాచార్యులు పూర్తి స్థాయిలో అతని గురువులైన శంకరాచార్యుల వారి దగ్గర విన్నారు కాబట్టి ఆ సర్వ వేదాంత సారం ఏదైతే ఉందో అది సర్వ ఉపనిషత్తులు ప్రతిపాదించే ఆత్మజ్ఞానం. సర్వ ఉపనిషత్తులు ప్రతిపాదించే ఆత్మజ్ఞానం బృహదారణ్యానికి 1000 రెట్లు గట్టిగా ఉంటుంది. ఇందులో విషయం 1000 రెట్లు గట్టిగా ఉంటుంది. ఇది అంత సులువు కాదు. చెప్పేవాడికి కష్టం, వినేవాడికి కష్టం. చెప్పేవాడు ఆ తల్లి అనుగ్రహిస్తే జాగ్రత్త చెబితే వినేవాడు కూడా ఆనందంగా వినేస్తాడు. అందువల్ల సర్వ వేదాంత సారం ఏదైతే ఉందో అది సర్వ ఉపనిషత్తులకు ప్రతిపాదించే ఆత్మజ్ఞానమని సజ్జిదానంద స్వామి వారు చెప్పారు. దాని సంగ్రహము, స్వరూపము, కార్యము మొదలగు వాటి నిరూపణ చేత సంక్షేప కథనము దేనితో ఉందో అటువంటి ప్రకణము నేను ప్రారంభిస్తున్నాను అని వేదాంత రూప శాస్త్రం యొక్క ఒక అంశమైన, వేదాంత శాస్త్రం యొక్క ఒక అంశమైన ఆత్మవస్తు నిరూపణ సంబంధము ఇందులో ఉన్నది. ఆత్మస్వరూపం యొక్క నిరూపణ సంబంధం, ఆత్మస్వరూపాన్ని నిరూపించాలి. నువ్వు అదే అయి ఉన్నావు, అంతా బ్రహ్మమే, ఇదంతా బ్రహ్మ అనుకో, అగా నీరు పారుతుందంటే ఆ నీరు యొక్క ఆ కథలకు ఏదైతుందో అది చైతన్యం. చూడా ఆ పచ్చగా చెట్లు ఏవైతే కనిపిస్తున్నాయో ఆ చెట్లు పచ్చదనం, ఆ పరమాత్మ యొక్క సుఖస్వరూపం, ఆనంద స్వరూపం. అందువల్ల అది ఆనందంగా పచ్చదనంగా కనిపిస్తుంది. వర్షం జల్లు పడుతుందంటే ఆయన యొక్క ఆజ్ఞ చేత అందులో పరమాత్మ అందరిలో ఉన్నాడు, పరమాత్మ అందరినీ సాధిస్తాడు. అదే నువ్వు అయి ఉన్నావంటే అనుభవం కలగదు. పరమాత్మ అంటే ఒక దేవుడిగా తెలుస్తుంది. పరమాత్మను ఒక దేవుడిగా తెలుసుకుంటే పూజనీయుడవుతాడు. మన స్వరూపం ఎలా అవుతాడు? పూజనీయుడు ఇంత కష్టపడి చదువుకోరేందుకు? గుళ్ళు గోపురాలు ఎన్నో ఉన్నా ఒక దేవుడిని నమ్ముకుని జీవితం గడపచ్చు. అది కాదు. గుళ్ళల్లో ఉన్న దేవుడికి, పారే నదులకి, కొండల్లో ఉన్న చెట్లకి, సకల ఆకాశంలో ఎగిరే పక్షులకి, అడవిలో ఉన్న మృగాలకి, జ్ఞానం ఉన్న మనుషులకి, అందరికీ ఆత్మయ్య ఉన్నాడు, అందరూ తానే అయ్యున్నాడు. అదే మన స్వరూపం. అది అనుభవానికి రావాలి. భావన ఉండకూడదు, భావన ఉండకూడదు. ఆ అనుభవాన్ని తెలియజేస్తుంది ఇది. అటువంటి అంశమైన ఆత్మవస్తు నిరూపణ సంబంధం ఉంది ఈ గ్రంథంలో. అందువల్ల దానిదే మరొక కార్యమైన వాక్యజన్య స్వరూపము మొదట వాటి నిరూపణ సంగ్రహంగా ఉండడం చేత ఈ గ్రంథానికి ప్రకణత్వము పొందిందని చెప్పబడింది. ఏమని? శాస్త్రైక దేశ సంబద్ధం శాస్త్ర కార్యాంతరే స్థితం. చివరిలో అన్నాడా, శాస్త్రైక దేశ సంబంధం శాస్త్ర కార్యాంతరే స్థితం ఆహు ప్రకరణం నామ గ్రంథభేదం విపశ్చిత విపశ్చిత. ఇది ఎక్కడొచ్చింది? 1851 ఉపదేశ సహస్రి అంత రాశాడా? 18 ఉపదేశ సహస్రి. ఉపదేశ సహస్రుడిని పాఠం చెప్పారు తత్వమసి. అందులో విపరీతమైన
శంకరాచార్యుల వారు అద్భుతంగా తత్వమసి దాని ఉప ఆయన శ్లోకరూపకంగా చూపించాడు పద్యభాగం. ఇలా శాస్త్రేక దేశ సంబంధం శాస్త్ర కార్యాంతరే స్థితం, ఏ శాస్త్రం ఇక్కడ శాస్త్ర కార్యాంతరే స్థితం అంటే శాస్త్రం యొక్క ఇతర కార్యాంతరే అంటే ఇతర కార్యాలు వేరొక కార్యాలని అర్థం. శాస్త్రం యొక్క ఇతర కార్యాలని చేసేటటువంటి ఇతర గ్రంథాలని ప్రకటమని ప్రకటమని విద్వాంసులు చెబుతున్నారు అని ఇక్కడ చూపించారు. ఇది ఉపదేశ శాస్త్రి కాదు, పరాశర ఉపపురాణం, పరాశర ఉపపురాణం అది 18:21 ఈ రకంగా చూపించారు సచ్చిదానంద స్వామి వారు. ఈ దానికి ఎంత ఇంట్రడక్షన్ ఇచ్చారు ఆ దానికి చూపించి ఇప్పుడు ప్రథమాధ్యాయం ప్రారంభమవుతుంది. ఓం నైష్కర్మ్య జ్ఞానము చేతనే మోక్షము అనేది హెడ్డింగ్. నైష్కర్మ్య జ్ఞానము చేతనే మోక్షము. ఇప్పుడు శ్లోకాన్ని ప్రారంభించే ముందు ఇంట్రడక్షను ఆ శ్లోకానికి ఇస్తున్నారు. ఇంతవరకు ఏంటంటే గ్రంథానికి ఇంట్రడక్షన్ ఇచ్చారు 1 అధ్యాయానికి, ఇప్పుడు శ్లోకానికి చిన్న ఇంట్రడక్షన్ ఇస్తున్నారు. దీన్ని మంగళాచరణ పూర్వకంగా గ్రంథారంభ ప్రతిజ్ఞ అని హెడ్డింగ్ పెట్టారు సజ్జన సభ. మంగళాచరణ తత్ర అభిలిషతార్థ ప్రచయాయ ప్రకరణార్థ సంసూత్రణాయ చ అయం అద్య శ్లోక. తత్ర ఇక్కడ ఇక్కడ అభిలిషదార్థ అంటే అభిలాష అంటే కోరిక, కోరబడదగిన కోరబడదగిన అర్థాన్ని చెప్పే ఈ ప్రకరణము ప్రసిద్ధిని పొందడానికి ప్రకరణంలో వివరించబడే అర్థాన్ని సూచించడానికి ఈ మొదటి శ్లోకం వచ్చింది. ఆద్య శ్లోక ఈ మొదటి శ్లోకం వచ్చింది. ఆ శ్లోకానికి ఇది ఇంట్రడక్షన్ అవతరణిక సంబంధోక్తి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మంగళ శ్లోకానికి సంబంధించిన వాక్యానికి వివరణ ఇస్తున్నారు. దాని వాక్యానికి అర్థం ఏమిటంటే ఇప్పుడు నైష్కర్మ సిద్ధి అనే గ్రంథము, ఇది ఏ గ్రంథం ఏదైతే ఉందో ఈ గ్రంథ విషయాన్ని మంగళపూర్వకంగా సూచిస్తున్నారు, మంగళపూర్వకంగా సూచించబోతున్నారు. మొదటి శ్లోకం సూచన, మంగళపూర్వకమైన సూచన. ఇక్కడ తత్రాభిలాషితార్థ ప్రచయాయ ప్రకరణార్థ సంసూత్రణాయ ఛాయ మధ్య శ్లోక అనే వాక్యం. ఇది మంగళ శ్లోకం యొక్క సంబంధోక్తి, రాబోయే 1వ శ్లోకం యొక్క సంబంధోక్తి ఆ మంగళ శ్లోకానికి. అంటే ఇక్కడ కోరబడింది అంటే ప్రాప్తించడానికి, ఏదైతే కోరుకున్నామో అది పొందడానికి, ఏదైతే కోరుకున్నామో అది పొందడానికి మరియు ప్రకరణం యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి దాన్ని సూచించడం గాను ఈ మొదటి శ్లోకం ప్రారంభమైంది అని దాని అర్థం. ఇప్పుడు చెప్పిన దానికి ఈ గ్రంథము యందు ఇది మొదటి శ్లోకం రాబోయేది, దానికి ఇది సంబంధోక్తి. అది ఎందుకు వచ్చింది అంటే ఇష్టపడిన అని అర్థం. అంటే కోరబడినా అన్నాడు కదా, ఇష్టపడిన ఆ విషయం మనకి ఇష్టమైంది. ఈ విషయం ఎంతకని యాతన, వేదం చదువుకున్నవాడు ఏడవలసిందే, అదే మిగులుతుంది చివరికి. వేదాలు 4 వేదాలు చదువుకున్నవాడు, షడంగాలు చదువుకున్నాడు వాడు చచ్చిపోతున్నాడు భయపడ్డు, వాడికి భయం ఉంటుంది, వారికి కూడా కూతురు రావాలి, కొడుకులు రావాలి, భార్య దగ్గర ఉండాలి, అందరూ చూస్తూ అని చచ్చిపోవాలని ఉంటుంది. వాడికి పరమాత్మ దగ్గరికి వెళుతున్నా పరమాత్మను స్వరూపం తెలియదు. వాడు చావు ఎలా ఉంటుందో సామాన్యుడు చావు అలాగే ఉంటుంది. ఎందువల్ల? ఆత్మజ్ఞానం లేదు.